మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాధ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదం ఉత్తరాబాద్ నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్తులు ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదలక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం దీ చం ధూ ఝే దో చీ అక్షరాలందరూ కూడా మీనరాశి జాతకులు అని చెప్పి గమనించగలగాలి మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అనగా ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే మీరు ఖర్చుకు తగినంత ధనాదాయం కోసం కష్టపడగలగాలి దీనికి మీ మైండ్ సెట్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అమాయకత్వంగా ఉన్న స్వమరితరంగా ఉన్నా అహంకార భావంగా ఉన్నా అపోహగా ఉన్న అప్పులపాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది రాజపుజ్యం ఒకటి అవమానం ఏడు మీకు ఎంత తెలిసినా మౌనంగా ఉండగలగాలి ఏ మీకు తెలిసినా తెలియకపోయినా పక్క వాళ్ళ యొక్క సమస్యలో తలదూర్చడం వింటున్నారు కదా అని చెప్పి అధిక సలహాలు ఇవ్వకపోతే అనేక చీకులు చింతలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి కనుక మీనరాశి జాతకులకి విశేషమైన ఈ సంవత్సరం అంతనూ కూడా వీరికి ఏకాదశ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వ్యాపారము లాభము సంతానము కీర్తి ప్రతిష్ట యోగము అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పి గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల సంపూర్ణ స్థానచరణం పదవిలో ఇబ్బందులు వృధా ప్రయాణాలు అనేక రకాలమైనటువంటి విందులు వినోదాలు ఆర్భాటాలకు ఆవేశాలకు వెళ్ళడం వల్ల అధికమైన ధనం ఖర్చు కాబోతుందని చెప్పి గమనించగలగాలి